హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో విశాల్ నుంచి వచ్చిన మార్క్ ఆంటోనీ మూవీ యాక్షన్ మూవీది ఈ సినిమా స్టోర్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్యలో అయితే నడుచుంటుంది ముందుగా ఈ మూవీ స్టోరీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొదలవుతుంది ఇందులో అయితే కనుక విశాల్ అలాగే జే సూర్య డబుల్ యాక్షను జాకీ ఎస్ జే సూర్య ఒక డన్ తన కన్ను సన్నల్లోనే అన్ని జరగాలని కోరుకునే వ్యక్తి ఆయన కొడుకు మదన్ మదన్ అనే కూడా హెచ్జే సూర్యనే జూనియర్ ఎస్ జూరియా సీనియర్ ఎస్ జేజురియా పెద్దాయన వచ్చేసి జాకీ ఆయన కొడుకు మదన్ తండ్రి తలపెట్టిన అక్రమ లావాదేవీలలో తోడుగా ఉంటాడు జాకీ దగ్గరే ప్రధానమైన అనుచరుడిగా మార్క్ అయితే ఉంటాడు అదే విశాల్ అంతేకాకుండా తాను ఒక గ్యారేజ్ని అయితే రన్ చేస్తుంటాడు మార్క్ ఎవరో కాదు ఆంటోనీ కొడుకు అంటే విశాలు వాళ్ళ నాన్న అనమాట ఇక్కడ విశాలు కూడా డబుల్ యాక్సేనే ఆంటోనీ అంటే కనుక విశాల్ వాళ్ళ నాయన మార్క్ అంటే అనమాట ఇద్దరు ఇంకా సీనియర్ జూనియర్ మీరే లెక్కేసుకొని తన తల్లిని చంపిన తండ్రి పట్ల దేశంతోనే అతనైతే పెరుగుతాడనమాట అలా పంతొమ్మిది వందల ఐదులో నుంచి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఐదులోకి అయితే అడుగు పెడుతుంది జాకీ కొడుకు మదన్ మార్క్ ఇద్దరు కలిసే పెరుగుతారు అయితే ఇద్దరు కూడా రమ్య అనే అమ్మాయి ప్రేమలో పడతారు అంటే రీతు వర్మ ఆమె ప్రేమలో అయితే పడతారు ఇక్కడ రమ్య మాత్రం మార్కునైతే ఇష్టపడుతుంది అలాంటి పరిస్థితులలో చిరంజీవి అనగా సిల్వర్ రాఘవన్ ఒక విచిత్రమైన ఫోన్ అయితే కనిపెడతాడు డేటు టైము సెట్ చేసుకొని గతంలోని వాళ్ళతో ఆ ఫోన్లు అయితే మాట్లాడవచ్చు భవిష్యత్తులోకి వెళ్ళి మాత్రం మాట్లాడలేక కుదరదు రోజుకు ఒక నెంబర్కి ఒకసారి మాత్రమే ఆ ఫోన్ నుంచి కాల్ వెళ్తుంది ఆ ఫోన్ వర్కింగ్ చెక్ చేసుకునే సమయంలోనే చిరంజీవి ఒక ప్రమాదంలో అయితే చనిపోతాడు అనుకోకుండా ఆ ఫోన్ అనేది మార్కుకి దొరుకుతుంది దాంతో అతను ఇరవై ఏళ్ళ వెనక్కి వెళ్ళి చనిపోయిన తన తల్లితో అయితే మాట్లాడతాడు తన తండ్రితో మాట్లాడడానికి మాత్రం అస్సలు పెద్దగా ఇంట్రెస్టే చూపించాడు అప్పటి వరకు జాకీకి శత్రువుగా ఉంటూ వచ్చిన ఏకాంబరం సునీల్ ఇక్కడ ఏకాంబరం మార్కు కళ్ళు తెరిపిస్తాడు అధికారం కోసం పెత్తన కోసం తన తండ్రిని తల్లిని చంపింది జాకీ అనే విషయం మార్కుకి అయితే తెలిసిపోతుంది దాంతో అయితే కనుక టైం మిషన్తో ముడిపడిన ఫోన్ ద్వారా తన తల్లిదండ్రులకైతే మార్కు టచ్లోకైతే వెళ్తాడు వాళ్ళ మరణానికి ముందు వాళ్ళని అయితే హెచ్చరించాడు వాళ్ళు చనిపోకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు ఈ విషయం తెలుసుకునే జాకి ఏం చేస్తాడు తన నిజస్వరూపం మార్కుకి తెలిసిపోవడంతో ఆయన ఎలా స్పందిస్తాడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు ఎలాంటివి అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ అయితే నడుస్తుంది ఓవరాల్గా మార్కు ఆంటోనీ అనే తండ్రి కొడుకుల కథ ఇది ఇరవై ఏళ్ళ క్రితం చనిపోయిన తండ్రితో టైం మిషన్తో కూడిన ఫోన్తో మార్కు మాట్లాడి కు చెక్ పెట్టడానికి చేసే ప్రయత్నంగా ఈ సినిమా అయితే కనిపిస్తుంది అయితే టైమ్ మిషన్ గతంలోకి కాల్ చేసి మాట్లాడడం జరగబోయే ప్రమాదాల వారి నుంచి ఆ కాలంలో వారిని హెచ్చరించడం వంటివి బాగానే అనిపిస్తాయి లాజిక్లు అన్ని వంటివి పక్కన పెడితే కనుక ఆ కాసేపు ఆసక్తిని అయితే పెంచుతాయి అయితే టైం మిషన్తో కూడిన ఫోన్ను దర్శకుడు సరిగ్గా డిజైన్ అయితే చేయించలేకపోయాడు చేసిన ఐటమ్ ఒక సినిమా స్థాయికి తగినదిగా అయితే లేదు అలాగే ఫోన్ చేసిన వారు గాల్లోకి లేవడం కూడా అంత కరెక్ట్గా అనిపించలేదండి ఇక ఈ సినిమాలో హీరో విశాల అయితే డబుల్ యాక్షన్ చేశాడు అలాగే విలన్గా అయితే కనుక ఎస్ జే సూర్య కూడా డబుల్ యాక్షన్ చేశాడు అటు వాళ్ళిద్దరూ ఇటు వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులే ఇరవై ఏళ్ల క్రితం ఆంటోనీ కుటుంబానికి జాకీ అన్యాయం చేస్తే ఇప్పుడు ఆంటోనీ కొడుకు మార్కుకి జాకీ కొడుకు మదన్ ఎసరు పెట్టడానికి ట్రై చేస్తుంటాడు ఇంకా స్క్రీన్పై అయితే కనుక ఇద్దరుగా విషాలు ఇద్దరుగా చేసి సూర్య కనిపిస్తూ కన్ఫ్యూజ్ అయితే చేస్తుంటారు దానికి తోడు మాట్లాడితే గతంలోని పాత్రలను టచ్ చేస్తూ దాని లోపలికి వెళ్తూ ఉంటారు గతాన్ని సాధ్యమైనంత వరకు వర్తమానాలకి లాగుతూ ఎత్తులకు పై ఎత్తులు అయితే వేస్తుంటారు ఒకే సన్నివేశాన్ని వివిధ కోణాల్లో అయితే చూపిస్తూ ఉంటారు దాంతో ప్రేక్షకులు ఈ కథనైతే అసలు అర్థం చేసుకోలేదు నానా తిప్పలైతే పడవలసి వస్తుంది ఇక ఈ సినిమా పంతొమ్మిది వందల ఐదు నుంచి తొంభై ఐదు మధ్య జరిగేది కావడంతో ఆ కాలం నాటి కాస్ట్యూమ్తో హెయిర్ స్టైల్ ఆడియన్స్ ను మరింత ఇబ్బంది అయితే పెట్టేశారు ఇంకా స్టోరీ సంగతి అలా ఉంచితే గినక ప్రధానమైన పాత్రను సైతం దర్శకుడు సరిగ్గా డిజైన్ చేసుకోలేదు మార్క్ పాత్రలో విశాల్ చాలాసేపు అమాయకంగా అయోమయకంగా కనిపించడం అదే తరహాలో మాట్లాడడం ప్రేక్షకులైతే ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇక మదన్ పాత్రలో సూర్య అతివాగుడు కూడా చిరాకు అయితే తెప్పిస్తుంది సీనియర్ విశాల్ ఓవర్ గేటప్ అలాగే సీనియర్ సూర్య ఓవర్ యాక్షన్ కాస్త అసహనాన్ని అయితే కలిగిస్తాయి రీతు వర్మ ఈ సినిమాలో ఒకటి రెండు చోట్లైతేనే కనిపిస్తుంది ఆమెతో విషయాలకి ఎలాంటి రొమాంటిక్ సాంగ్స్ లేవు ఏం లేవు అసలు ఆమె ఈ పాత్రను ఎందుకు ఒప్పుకునేది అర్థం కాదు ఆమె పాత్ర లేకపోయినా కథకి వచ్చే నష్టం కూడా ఏం లేదు ఇంకా నాయం హీరోయిన్ డబుల్ యాక్షన్ అయితే చేయలే డబుల్ యాక్షన్ చేయించినందుకు డైరెక్టర్కి అయితే థ్యాంక్ యూ చెప్పాల్సిందే ఓవరాల్గా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి టూ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇదండి మన రివ్యూ అయితే కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్